the Lord. Oh,
ప్రేమ చాలుగా ఎంత దూరమైన నా తోడు నీవేగా కలనైనా ఇలనైనా నీ కృపలో
సాంబ్రాణిని అమర యాజకుడా అందరి పాపముకై చిందించు రక్తమని అర్పింతు సాంబ్రాణిని యాజకుడా అందరి పాపముకై చిందించు రక్తమని కలువరి శిలలపై మా శిలువ మోయుమని కలువరి శిలలపై సిలువ మోయుమని బలి నియమా కొరకు బలి పశువు నీవని ఓ దివ్య జ్యోతి పూజింతుము పరలోకవాసి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దూరదర్శన్ ప్రేక్షకులకు శుభాలు. మరి ఈరోజు క్రైస్తత్వంలో మరి క్రీస్తుకున్న ప్రత్యేకతల విషయము కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి మొట్టమొదటిగా మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? మరి మనం గమనించినట్టయితే నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని వాక్యం మనకు తెలియపరుస్తుందండి. నశించిన వారు ఎవరు అని అంటే పాపంలో ఉన్నవారు. మరి పాపం అనేది ఎక్కడి నుంచి మొదలైంది అని మనం గమనించుకుంటే అది ఆదాము నుండి మొదలైనట్టుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అనే వాక్యం సెలవిస్తున్నది. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే మరి దేవుడు చెప్పిన మాటలను ఆజ్ఞలను మరి ఉల్లంఘించినట్టయితే అది దేవుని దృష్టికి పాపంగా ఎంచబడుచున్నది. మరి ఈ పాపంలో కూడుకొని ఉన్న
మనుషులను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావాల్సిన కారణం ఏమిటంటే, మరి ఆయన మనల్ని సృజించినాడు కాబట్టి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని సృజించిన వాడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టే ఆయన మన నిమిత్తము ఆయన ప్రాణాలు అర్పించడానికి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మరి ఇక్కడ గమనిస్తున్నామండి, చాలా మటుకు వాక్యంలో ఏం రాయబడి ఉన్నదంటే, మరి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పేది, మరి నీతిమంతుడు లేడు ఒకడు లేడు, అందరూ దారి తప్పి వారు గ్రహించట్లేదంట. ఏమని గ్రహించట్లేదు అని మనం గమనించినట్టయితే, వారు దారి తప్పి ఉంటున్నారు అనే సంగతిని, ఆ సత్యాన్ని వారు గ్రహించట్లేదు. వారు పాపములో కూడుకొని ఉన్నారు అనే సత్యాన్ని వారు గ్రహించట్లేకపోతున్నారు. మరి యేసు ప్రభు అంటున్నారు, మరి నేను ఎందుకు వచ్చాను అని అంటే, ఈ పాపములో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాను. ఉదాహరణకు ఒక ఊబి ఉన్నదనుకోండి, ఆ ఊబిలో పడిన వ్యక్తి మరి తను తాను రక్షించుకోగలుగుతాడా అంటే చూస్తాము, మరి ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఇంకా లోపలికే వెళ్తాడు, కానీ మరి ఆయన బయటికి రావడానికి అయితే ఆస్కారం లేదు. మరి పక్కన ఉన్న వ్యక్తి ఆయన కూడా ఊబిలో ఉన్నాడు అనుకుందాం, మరి ఆయన రక్షించగలుగుతాడా ఈయనను అని అంటే, తను తాను రక్షించుకోలేడు, పక్కన ఉన్నవని కూడా ఆయన రక్షించలేడు. ఇదండి పరిస్థితి. ఇది గ్రహించేవారు చాలా కొద్దిమందే అని వాక్యం సెలవిస్తున్నది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే, మరి ఈ పాపులను, ఈ ఊబిలో పడి ఉన్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మరి ఏ రీతిగా అయితే ఊబిలో ఉన్న వారికి వారిని బయటికి తీసుకొని రావాలి అని అంటే, బయట నుంచి ఏ రీతిగా సహాయం రావాలో అలాగే దేవాతి దేవుడు పరలోకం విడిచిపెట్టి ఈ భూమి మీదకి మానవుల నిమిత్తం వచ్చాడు. నేను ఇంతకుముందే చెప్పాను, ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయన మనల్ని సృజించినాడు కాబట్టి. ఎవరు కూడా నశించుట ఆయనకు ఇష్టము లేదు అని వాక్యం సెలవిస్తుందండి. ఎవరు నశించి మరి ఆయనకు దూరంగా బ్రతకడానికి ప్రభుకి ఇష్టం లేదు. ఆయన యొక్క మరి మనసు ఏమిటంటే, ఆయన యొక్క కోరిక ఏమిటంటే, అందరూ కూడా మరి ఆ గ్రహింపులోనికి రావాలి. వారు తమ్ము తాము రక్షించుకోలేరనే సత్యాన్ని గ్రహించి ప్రభు యొద్దకు రావాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. మరి పరలోకం నుండి తిరిగి మరి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడు అని అంటే, ఈ ఊబిలో ఉన్న వారిని మరి ఆయన బయటికి తీసుకొని వచ్చినాడు. అదే రీతిగా మరి బైబిల్ కూడా ఈ సత్యాలను తెలియపరుస్తుందండి. మరి మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 మనం చూసినట్టయితే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని అంటున్నారు. మీరు విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది అనగా రక్షించుకొనుట, ఒకరిని ఒకరు రక్షించుకొనుట వారి వల్ల కలిగినది కాదు అనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు బయలుపరుస్తున్నాడండి. మరి చాలా మట్టుకు ఈ సత్యాన్ని మరి గ్రహించిన వారు చాలా కొద్ది మందే ఉన్నారు. మరి ఈరోజు మరి వింటున్న ప్రేక్షకులకు ప్రభు నామంలో నేను ఏమని మనవి చేస్తున్నానంటే, మరి ఈ గ్రహింపులోనికి మనము రావాలి. ఏంటా గ్రహింపు అనంటే, మనల్ని మనము రక్షించుకోలేము, మన క్రియల ద్వారా మనము ఎప్పటికీ కానీ నీతిమంతులుగా తీర్చబడలేము, మనం ఎంత ప్రయాసం చేస్తామో మనం అంత లోపలికి వెళ్తాము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ ఊబిని మర్చిపోకూడదండి. మరి ఎట్లాగా మనం రక్షింపబడతాము అని అంటే, ప్రభు చెప్తున్నాడు చాలా సులభంగా చేసినాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఈ రక్షణ మనుషుల వల్ల వచ్చేది కాదు, అది దేవుని వరమే అని చెప్తున్నారు. మనుషుల వల్ల వచ్చే రక్షణ అయి ఉంటే యేసు ప్రభు వచ్చేవాడే కాడు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను పొందలేకపోతున్నారు, ఆ పరలోకాన్ని, ఆ మోక్షాన్ని మరి వారు పొందలేకపోతున్నారు. అందు నిమిత్తమే యేసు ప్రభు వచ్చినాడు, ఆ మోక్షాన్ని, ఆ స్వర్గాన్ని మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని బైబిల్ భాషలో నిత్య జీవము ఇవ్వడానికి వచ్చినాడు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. 9వ వచనంలో ఏమంటున్నాడు, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయించ వీలు లేదు అని అంటున్నారండి. రక్షణ మనుషులు చేసే క్రియల వల్ల కాదు కనుక ఏ మనుషుడు కూడా అతిశయించ వీలు లేదండి. ఇప్పుడు నేను రక్షించబడ్డాను, ఏ రీతిగా రక్షింపబడ్డాను అని అంటే, యేసు ప్రభును నా సొంత రక్షకునిగా నేను అంగీకరించినాను. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, నేను జన్మ ద్వారా క్రియల ద్వారా పాపిని అని నేను గ్రహించినాను. మొదటగా
మరి గ్రహించి అక్కడే ఉన్నానా అంటే రెండో గ్రహింపులోనికి వెళ్ళాను. రెండో గ్రహింపు ఏమిటంటే మరి నన్ను నేను రక్షించుకోలేను, నేను ఎంత ప్రయాసపడ్డా నన్ను నేను రక్షించుకోలేని సత్యాన్ని నేను గ్రహించినాను. మరి నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో నేను ఉన్నప్పుడు నాకు ఎవరు కనబడ్డారంటే యేసయ్య కనబడ్డాడు. మనం చూసాం ఇటీవల కాలంలోనే మనము క్రిస్మస్ చేసుకున్నాం. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఎవరికి అవసరమండి? తమ్ము తాము రక్షించుకోలేని వారికి రక్షకుడు అవసరం. మరి ఈ గ్రహింపులోనికి మనం వస్తున్నామా ఉన్నామా అనే సత్యాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉన్నది. దయచేసి గమనించండి. అదే రీతిగా మరి నేను ఏమని గ్రహించినానంటే నన్ను నేను రక్షించుకోలేను, నాకు ఒక రక్షకుడు అవసరం, ఆ రక్షకుడే యేసు ప్రభు. ఆ రక్షకుడు ఏం చేసినాడు నా కొరకు అని మనం గమనిస్తే చూడండి, యేసుక్రీస్తు ప్రభు మరి మన నిమిత్తము శిలువ మరణం పొందినాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణము అని వాక్యం సెలవిస్తున్నది. పాపానికి ప్రాయశ్చిత్తం లేకుండా దేవుడు క్షమించలేడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పాపానికి ప్రాయశ్చిత్తము చెల్లించకుండా దేవుడు మనల్ని క్షమించలేడు. ఎందుకు క్షమించలేడు అని అంటే, ఉదాహరణకు యేసు ప్రభు శిలువ మరణం పొందకుండా మనల్ని ఎందుకు క్షమించలేదు? కొంతమందికి ఉంటుంది ప్రశ్న, ఎందుకు క్షమించలేదు? ఆయన దేవుడే కదా క్షమిస్తే ఆయన అడిగేవారు ఎవరు ఉన్నారని. కరెక్టే మనం అడిగే ప్రశ్న, కానీ దేవుని యొక్క న్యాయం ఎక్కడ పోతుంది? దేవుని యొక్క నీతి ఎక్కడ పోతుంది చెప్పండి? ఇప్పుడు తప్పు చేసిన వాడిని శిక్షించకుండా, ఆ తప్పుకు శిక్ష లేకుండా ఒకరిని క్షమించినట్టయితే మరి ఆ శిక్షకు రావాల్సిన, పాపానికి రావాల్సిన ఈ శిక్ష మరి ఎవరు భరించాలి? ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. సిలువలో యేసు ప్రభు నా కొరకు మరణించినాడు అని అంటే అక్కడ దేవుని ప్రేమ అనేది మనకు బయలుపరచబడుచున్నది. ఏ రీతిగా మనల్ని ప్రేమించినాడు అని అంటే ప్రాణమిచ్చేంతగా మనల్ని ప్రేమించినాడు. మనం ఇకనూ పాపులుగా ఉన్నప్పుడు మన కొరకు ఆయన ప్రాణాలు పెట్టాడు. ఆ ప్రాణాలు పెట్టిన ప్రేమ యేసు ప్రభు ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఆయన చనిపోయినప్పుడు మనకే మంచి కలిగింది, కానీ యేసు ప్రభుకి వచ్చింది ఏం లేదు. అటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించినాడు యేసు ప్రభు. మరి ఇంతకుముందే చెప్పాను, దేవుని యొక్క న్యాయము, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. అందుకొరకు ఏం చేసినాడు అంటే ఆయన ప్రియకుమారుడైన యేసుని లోకానికి పంపించినాడు, మన కొరకు పంపించినాడు. మన పాపాల కొరకు మనం చనిపోతే ఏమి ప్రయోజనం లేదండి. మన కొరకు ఎవరు చనిపోయినా ప్రయోజనం లేదు. పాపరహితమైన మరి ఒక వ్యక్తి మరణించవలసిన అవసరత ఉన్నది. ఆ పాపరహితమైన వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణంలో ఏం జరిగిందనంటే, నాకు రావాల్సిన మరణాన్ని ప్రభు ఆయన మీద తీసుకున్నాడు. పాపం చేసింది నేను, మరణం రావాల్సింది నాకు, శిక్ష రావాల్సింది నాకు, శాపం రావాల్సింది నాకు. కానీ నా శిక్షను, నా పాపాన్ని అంతా కూడా యేసు ప్రభు తీసుకున్నాడు. ఆయన మరణం ద్వారా నాకేం కలిగిందంటే జీవం కలిగింది. ఆయన శాపంగా మార్చబడ్డాడు, అది నాకు దీవెనకరంగా మార్చబడ్డది. నేను ఏమై ఉన్నానో క్రీస్తు యేసు ప్రభు బట్టే ఉన్నాను అనే సత్యాన్ని నేను గ్రహించినాను. యేసు ప్రభు మన పాపాల నిమిత్తం మరణించినాడు అని నమ్ముతాం. ఎన్ని పాపాల నిమిత్తం మరణించినాడు అని అంటే, అన్ని పాపాల నిమిత్తం మరణించినాడు. ప్రతి పాపము నిమిత్తము ఆయన మరణించినాడు. ఎబ్రీ 10:10-14 మనం చూస్తాం, ఆయన ఒక్కసారికే పాపం మన కొరకు చనిపోయినట్టు మనం చూస్తుంటున్నాం. మనం ఒక్కసారికి ఆయన మరణించడం ద్వారా మరి మనము పరిశుద్ధులుగా తీర్చబడేటట్టుగా మనం చూస్తుంటున్నాం అక్కడ. మరి దేవుని వాక్యము సత్యము, ఆయన చెప్పిన మాటలు సత్యము. ఆయన ఏమంటున్నాడంటే, నీ కొరకు నా కొరకు మరి నీకు రావాల్సిన శిక్షను, నీకు నాకు రావాల్సిన మరణాన్ని ఆయన మీద తీసుకొని మరి పాపము లేని వ్యక్తి మరి మరణించినాడు. ఇది కూడా చూడండి, మరి యేసు ప్రభు ఏమైనా పాపం చేసినాడా సొంతగా అంటే, ఆయన సొంతగా ఏం పాపం చేయలేదు. మరి పాపం చేయనాడు మరి ఏ రీతిగా మరణించినాడు అని అంటే, ఇదిగో వాక్యం చెప్తుంది, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు వచ్చిందే మానవుల యొక్క పాపాలు మోసుకొని వెళ్ళడానికి. ఆ పాపాలు మోసుకొని వెళ్తున్నాడు సిలువ మీద, మరి ఆయన ఉన్నాడు ఆ సిలువలో, మరి ఆయన ప్రాణాలు అర్పించినాడు. ఎటువంటి పాపి అయినా, ఎంత ఘోర పాపి అయినా ఏ భేదము లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరి రక్షింపబడతారు అనే సత్యాన్ని వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. దయచేసి గమనించండి, మరి ఏ పాపం ఎరగని దేవుణ్ణి, యేసు ప్రభును తండ్రి అయిన దేవుడు ఎందుకు శిక్షించినాడు అని అంటే, మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి, మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు కాబట్టి. దయచేసి గమనించండి, పాపానికి
మరి ప్రాయశ్చిత్తం కట్టాడు, ఆయన ప్రాణాలు పెట్టాడు, ఆయన రక్తం గార్చినాడు. మరి దానికన్నా గొప్ప సంగతి మీకు ఈరోజు నేను చెప్తాను. కేవలము ఆయన రక్తమే కాదండి ఆయన పెట్టింది, ఆయన ప్రాణాలే కాదండి, ఆయన తండ్రితో మరి పరిశుద్ధాత్మునితో ఎడబాటు చెందినాడనే సంగతిని మనం గమనిస్తున్నాం. ఏలి ఏలి లామా సబక్తాని, నా ప్రభువా నా ప్రభువా నా చేయి ఎందుకు పీడ్చినావు అంటున్నాడు. ఎందుకు పీడ్చినాడనంటే నీ పాపము నా పాపము ఈ లోక పాపం అంతా కూడా యేసు ప్రభుపై మోపబడ్డది. సిలువ మీద మోపబడిన మరి ఆ పాపము ఆయన మీద మోపబడ్డది కాబట్టి మరి తండ్రి చేయి విడిచినట్టుగా చూస్తున్నాం. అదే సంగతిని 2 కొరింథీ 5:21 మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా. పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేశాను. ఆయన పాపం చేయలేదు కానీ మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఎందుకు పాపంగా చేయబడ్డాడంటే నీకు రావాల్సిన శిక్ష, నాకు రావాల్సిన శిక్ష, ప్రతి శిక్ష, ప్రతి పాపము కూడా యేసు ప్రభు మీద మోపి మరి ఆ శిక్షను మన పక్షాన మనకు బదులుగా యేసు ప్రభు తీసుకున్నాడండి. నాకు రావాలి మరణం, నేను పాపిని జన్మ ద్వారా క్రియల ద్వారా పాపిని, కానీ యేసు ప్రభు యందు విశ్వాసము ద్వారా మరి నేను మరి తీర్పులో నుంచి తప్పించబడ్డాను. అది కేవలం యేసు ప్రభుని బట్టే, ఎందుకంటే నా పక్షాన నాకు బదులుగా యేసయ్య మరణించినాడు కాబట్టి. మరి అదే రీతిగా మనం చూసినట్టయితే మరి 3వ విషయం నేను చెప్పాను, 4వ విషయం నేను చెప్తాను ఇప్పుడు. మొదటిది నేను చెప్పింది మరి మనము పాపులము జన్మ ద్వారా క్రియల ద్వారా, 2వది మనల్ని మనం రక్షించుకోలేము మనకు ఒక రక్షకుడు కావాలి, 3వది యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారా ఆ పాపరహితమైన రక్తము ద్వారా చిందించబడిన రక్తము చేత మనము కడగబడ్డాము అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. మరి రక్తము చిందించకుండా పాపక్షమాపణ ఉండదని 9వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడినది. ఆ రక్తము నీ కొరకు నా కొరకు చిందించినాడు, మరి పాపము నుండి మనకు విడుదల చేసినాడు యేసు ప్రభు. అదే కాకుండా మరి పరలోకం వెళ్ళాలి అని అంటే దేవుని లాంటి నీతి ఉండాలి. మానవ నీతి పనికి రాదండి, మానవ నీతి అది మురికి గుడ్డలతో సమానం. యెషయా 64:6 మరి చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదంటే మీ నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి అని రాస్తున్నారండి. మనుషులు చేసే నీతి అది మురికి గుడ్డలు, అది మురికి గుడ్డలతో సమానము, అది దేనికి పనికిరాదు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభు యొక్క నీతికి మానవ నీతిని మనం పోల్చామంటే అవి మురికి గుడ్డలుగా కనబడుతున్నాయి. అదే మాటను మరి 5వ అధ్యాయము మరి మత్తయి సువార్తలో కూడా చెప్తున్నాడు. పరిసయ్యుల యొక్క నీతి విషయంలో మాట్లాడుకుంటూ మరి మీ నీతి మరి పరిసయ్యుల నీతి కంటే అధికముగా ఉండాలి అనే సంగతిని చెప్తున్నారు. మరి ఆ నీతి ఏ రీతిగా వచ్చింది అని అంటే మనం చూస్తున్నాం అది యేసు ప్రభు యందు విశ్వాసం ద్వారానే. చివరిగా ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేసినారు, మరి 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఆయన యందు మనము దేవుని నీతి అగునట్లు అని అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని నీతి అగునట్లు. మరి నేను చూసినట్టయితే నేను చెడ్డవాణ్ణి, నేను పాపిని, కానీ యేసు ప్రభును నమ్ముట ద్వారా యేసు ప్రభును బట్టి మరి నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. మరి నీతిమంతుల వాక్యం సెలవిస్తుందండి మరి పరలోకం వెళ్తారనే సంగతిని మనం గమనిస్తున్నాం. మరి దయచేసి మరి మీరు ఆలోచన చేయండి, రక్షణ కొరకు పాటు పడకండి. ఎంత పాటు పడ్డా మీ ప్రయాసం అంతా వ్యర్థమే అవుతుంది, మనం ఊబిలో ఉన్నామనే సంగతిని మర్చిపోకండి. దయచేసి క్రీస్తు వైపు చూడండి, మరి క్రీస్తును అంగీకరించండి, రక్షింపబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.